సాధారణంగా పవన్ కళ్యాణ్ మొదటి సినిమా ఏదని ఎవరైనా అడిగితే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని గటుక్కున చెప్పేశారు. కానీ అతను ముందే తన సినీ రంగం ప్రవేశం జరిగిపోయిందని చెప్పి పవన్ షాక్ ఇచ్చాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పవన్ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. తను కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నటించుకున్న అన్నయ్య చిరంజీవి గారి చిత్రం శుభలేఖలో తన ప్రమేయం ఉందని పవన్ చెప్పుకొచ్చారు. చిరంజీవి తొలిసారి విశ్వనాథ్ దర్శకత్వంలో నటించిన చిత్రం శుభలేఖ. ఆ సమయంలో తాము చెన్నైలో ఉండేవారమని పవన్ అన్నాడు. ఆ టైంలో తనకు 16 ఏళ్లు ఉంటాయని పవన్ చెప్పారు. ఇంటి పక్కనే డబ్బింగ్ థియేటర్ ఉండటంతో అన్నయ్యకు టీ ఇవ్వటానికి అక్కడికి వెళ్లేవాడినని పవన్ అన్నాడు. చిత్ర నిర్మాత ఏవి శాస్త్రి గారు నన్ను పిలిచి డబ్బింగ్ చెప్పరా అని అడిగాడు. మంచి నీళ్లు ఎక్కడ సార్ అనే డైలాగ్ ని తాను చెప్పినట్లు పవన్ చెప్పాడు. అలా పరోక్షంగా విశ్వనాథ్ గారి సినిమాతోనే తన సినీ రంగం ప్రవేశం జరిగిందని పవన్ చెప్పుకొచ్చాడు.